గడిచిపోయాయా ఇంత ఫాస్ట్ గా గడిచిపోయా అన్నట్టుగా సాగింది కరోనా రెండేళ్లు అయిపోయింది మరి మూడేళ్ల పాటు తెలంగాణ కోసం ఏం చేసుకోగలిగారు తెలంగాణ నాయకులు ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంటే గా రెండు విడతలుగా ఉండి బీఆర్ఎస్ గా మూడోసారి మరి రంగంలోకి దిగబోతుంది మరి బీఆర్ఎస్ని బీఆర్ఎస్ అన్న పేరుని ప్రజలు యాక్సెప్ట్ చేసేలాగా ఉన్నారా గ్రౌండ్లో ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు దాదాపుగా సీట్లు దక్కించుకున్నారు కాబట్టి ఒక ఊపు మీద ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు రైట్ మహా మహాన్యూస్ నేనే ఎమ్మెల్యే ఈస్ట్ వరంగల్ ఈస్ట్లో లో ఉన్నాం నన్నపనేని నరేందర్ గారు రెండోసారి మళ్ళీ బీఫామ్ తెచ్చుకొని అలా కేసీఆర్ గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకొని ఇలా చాలా ఫాస్ట్గానే ప్రచారం కూడా మొదలు పెట్టారు ఆయనతో పాటు గ్రౌండ్లో ఉన్నాం ఇక్కడ ఏం చేసుకున్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా హేమా హేమీలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి టికెట్ రావడానికి ఆయన్ని మాత్రమే వరించడానికి ఆయన చాలా నమ్మకంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఎందుకంటే అనేక అనేక పేర్లు వచ్చినాయి మధ్యలో అయినప్పటికీ తనకే వస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నరేందర్ గారు సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అండి రెండోసారి అంత ఈజీ కాదనుకున్నారు ఎందుకంటే మధ్యలో ఎలాంటి పేర్లు వచ్చినాయో చూసాం ఆ మధ్య ఒక లిస్ట్ లిస్ట్ కూడా రివీల్ అయింది ఇక ఉండట్లేదేమో ఆయనకు ఒకసారి అవకాశం ఏమో అనుకున్నారు ఆ టైంలో మీరు ఒక చోట నేను చూశాను ఒక మాట అన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కేసీఆర్ గారు ఫ్యామిలీ మెంబర్ అయ్యారు మీరు డెఫినెట్లీ అండి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వాన రెండవసారి రెండు వేల తొమ్మిదిలో అప్పుడు మహాకూటమి పొత్తులో భాగంగా అప్పుడు ఉన్నటువంటి పార్టీ ఓడిపోవడం జరిగింది ఆ క్రమంలో నేను కార్పొరేటర్గా ఉండి ఉద్యమం ఎక్కడ కూడా నీరు కారద్దు నాలాంటి యువకులే వెనుకపోతే ఈ ఉద్యమం ఆగిపోతుందన్న సంకల్పంతో పార్టీ ఓడిపోయినున్న ఉన్న సమయంలో ఆ రోజున కేసీఆర్ గారి నాయకత్వన నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది చేరిన క్రమంలోనే నేను ఇక్కడ ఆర్టీసీ యూనియన్ లీడర్గా చేయడం జరిగింది సిటీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది యాక్చువల్ రెండు వేల పద్నాలుగులోనే నేను కాంటెస్ట్ చేయాలి నాకు ఆరోగ్యం బాగాలేక కేసీఆర్ గారు ప్రస్తుతానికి మేయర్గా చేస్తూ అని అనడం వల్ల ఇంకోరికి పోవడం జరిగింది తప్ప నేను మూడోసారి కాంటాస్కు రావాల్సిన వాడిని కేసీఆర్ గారి కుటుంబానికంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు రెగ్యులర్ సంతోషాన్ని చెప్పి నా ఆరోగ్యం మంచి చేయడం అంతా చూసేది కవితక్క కానీ హరిశన్న కానీ రామన్న కానీ హాస్పిటల్కి వచ్చి పరామర్శించి ఎంతో ధైర్యాన్ని నింపి ఎంతో ధైర్యాన్ని నింపి నాకు డాక్టర్లు ఇచ్చిన మందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి మనోధైర్యాన్ని నేను నిలబెట్టింది అదేవిధంగా వాళ్ళు కూడా పెద్దలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యునిగా చూస్తున్నాను ఇప్పటివరకు ఇక్కడ కూడా నేను కూడా పార్టీకి ఇక్కడ కించిత్తు హాని జరగకూడదు కించిత్తు హాని జరగకుండా ఎప్పుడు కూడా అగ్రభాగాన్ని నిలబెట్టడం జరిగింది ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాం ఈ పన్నెండు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో నేను గెలుస్తాను కేసీఆర్ గారి కుటుంబానికి నాకు ఉన్నటువంటి బంధం అట్లాంటిది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉంటే కేసీఆర్ కుటుంబం ఉన్నట్టే అది మాత్రం క్లియర్ క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే నాలుగు వేల ఒక వంద కోట్లతోటి ఇక్కడ డెవలప్ చేశాను మీరు ఇప్పుడు మంచి మాట చెప్పారు రెండు సంవత్సరాలు కరోనాలో వెళ్ళింది మూడు సంవత్సరాల కాలంలో నాలుగు వేల ఒక వంద కోట్లతోటి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందంటే వేరే ఏ నియోజకవర్గానికి అయిందా కాలేదా చూడండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నా కాన్సెన్సే జిల్లా చేసుకున్నాం కలెక్టర్ ఆఫీస్ చేసుకున్నాం పని కూడా నడుస్తుంది మంచి ఇండియాలో రోల్ మోడల్ బస్ స్టాండ్ తీసుకొచ్చాం ఎనభై కోట్లతో ఇంకా అడిసీలో ఒక యాభై కోట్లు అవుతుంది కొన్ని ఏండ్ల బట్టి ఈ డెబ్బై ఏడు ఇక్కడ వర్షపు నీళ్ళకు ముంపు గురై ప్రాంతం అంతా మునిగేది దానికి నాలుగు వందల ఇరవై కోట్లతోటి స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా కట్టడం జరిగింది మిషన్ భగీరథ బండ్స్ డెవలప్ చేశాం మంచి రోడ్స్ డెవలప్ చేసాం మీరు చూడండి కాలనీ అంతా ఎక్కడైనా చూడండి ఎక్కడ కూడా మీకు దళిత కాలనీలు చూడండి ఏదైతే గుడిసెవాసుల కాలనీలు చూడండి ్రహ్మాండంగా నీకు ఒక క్లాస్ కాలనీలు ఎట్లుంటాయి అట్లుంటాయి వాటర్ సప్లై కానీ పౌరుని యొక్క అవసరాలని మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము కూడా ఇక్కడ సామాన్యునిగా వచ్చిన వాడిని నేను ఒక లారీ డ్రైవర్ నేను అటువంటి పరిస్థితుల నుండి మామూలుగా ఎవరైనా పిహెచ్డి అని పేరు వెనక పెట్టుకోవడమో లేదంటే ఎల్ అనో ఏదో పెట్టుకుంటారు అని మీరు ఒక లారీ డ్రైవర్ అబ్బాయి అని మీ పేరు వెనక పెట్టుకున్నారు క్వాలిఫికేషన్ అది బాగా ప్లస్ అయిందా ఎవరు చెప్పుకోరు కదా అంత ఈజీగా అది ఎందుకు ఆ ధైర్యం ఏంటి మీకు ఒక లారీ డ్రైవర్ కొడుకుని అని మీరు చెప్పుకోవడం అంటే నేను నేను మా నాన్న కొడుకున్నాను ఖచ్చితంగా నేను అదే చెప్పుకుంటాను ఎందుకంటే మన డిగ్నిటీ డిజిగ్నేషన్ అనేది మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది మేము అక్కడ నుండే వచ్చినాం మేము కాదంటే ఇక్కడ కాద ప్రజలకు తెలుసు కదా కానీ చాలా మంది కూడా కొద్దిగా పెద్దోళ్ళు కాకుండా మేము గొప్ప అనుకుంటారు మాకు అటువంటిది అవసరం లేదు మేము ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం రేపు మా జననం ఇక్కడనే మా కన్నడం ఇక్కడనే ఇదే పరిస్థితిలో ఉంటాం ఖచ్చితంగా చెప్పుకుంటాం నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాకు అన్ని రకాలుగా భగవంతు ఎస్టాబ్లిష్ అయినా బతకడానికి అన్ని రకాలుగా అంటే నీళ్ళు ఏదేమైనా అంటే ఆ బాండింగ్ ఉంది మీకు ఆ నియోజకవర్గ నియోజకవర్గంతో అయితే ఇక్కడ గారు రెండేళ్లు కరోనాలో లో మీ టర్మ్ లోనే వరదలు కూడా వచ్చినాయి వరంగల్కి దాదాపుగా ఎట్లా అతలాకోతలమైందో చూసాం ముఖ్యంగా ఇక్కడ కబ్జాలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి అది ఎవరి పేరు మీద జరుగుతున్నాయి ఎవరి పేరు వెనకుండి జరుగుతున్నాయి ఏమో తెలియకపోయినా అయితే నేను మిమ్మల్ని ఒకటి అడగదలు కబ్జాలు అనేవి జరుగుతున్నాయని అన్నారు ఇక్కడ కబ్జా అయింది ఎవరు చేసి అని చెప్పగలిగితే నేను చెప్తాను ఎందుకంటే మన దగ్గర అసలు లేవు కబ్జా మాట దేవుడు మన దగ్గర స్థలాలే స్థలాలు ఉంటాయి కదా కబ్జా లేదు మా దగ్గర రెండు వందలు గయాలు మూడు వందలు వేయాలు ఆ ప్లాట్లు తప్ప ఎకరాల కొద్ది స్థలాలు కబ్జాలు కూడా కావు ఒక వ్యక్తి మీద ఒక సామాన్య వ్యక్తి ఇంత దూరం దా రావడం అన్నది అదే ఒక కేసీఆర్ వాళ్ళనే సాధ్యం ఒక కామన్ మ్యాన్ ఇంత దూరం తీసుకురాడు కానీ ఒక కామన్ మ్యాన్ రావడము ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కాబట్టి ఇటువంటి అక్కసు వెళ్ళగా అంటారు నేను చాలా చాలా ఛాలెంజ్ చేశాను ఓపెన్గా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఎక్కడైనా కానీ ఒక గజం కానీ ఎక్కడైనా కానీ ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ నేను రాజకీయాలలో ఉన్నా అని చెప్పినాను అంత నిజాయితీగా బతుకుతాడు ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి తప్పులు చేస్తే తప్పులు చేయకుండా రాళ్ళేస్తారని తెలుసు ఎందుకంటే చాలామందికి మింగుడు పడి కొరకరాని కొయ్యగా తయారైంది నేను చాలామంది కూడా అవకాశాలు లేకుండా జరిగిపోతున్నది ఎందుకంటే మైండ్ రూట్ లెవెల్ పనిచేసుకుంటున్నాను నేను కాబట్టి నిందలు వేస్తారనే ఉద్దేశంతో ఎక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం జరిగింది ఎప్పటికప్పుడు రిపోర్ట్ కేసీఆర్ గారికి ఇచ్చేస్తున్నారు అండి ఏంటి డెఫినెట్లీ రిపోర్ట్ ఇవ్వడం కాదు నేనేమన చేస్తే రిపోర్ట్ ఇవ్వాలి నేనేం చేయాలి మీరే మీరే ఏం జరుగుతుందన్న రిపోర్ట్ మీరే కేసార్ గారికి వారకి ప్రభుత్వ నెట్వర్క్ తో పాటు వారి వారి నెట్వర్క్ చాలా గొప్పగా ఉంటది అదే వారు వారి వారి యొక్క గొప్పతనం ఎందుకంటే ఎవరు ఏంది వాట్ ఈస్ వాట్ అనేది వారికి లోతుగా తెలుసు కాబట్టి మాకు ఆ ధైర్యం ఎందుకంటే నరేంద్ర అనే ఒక విత్తనం పెట్టేటప్పుడు ఉందా ఇది బ్రాండెడ్ కాదా అని చూస్తాడు కాబట్టి అది బిఆర్ఎస్ బ్రాండెడ్ అనే పెట్టిండే ఓకే కాబట్టి ఆ విత్తనం ఎక్కడ కూడా డిస్టర్బ్ కాదు ఎంత పెద్ద చెట్టు అవ్వగలదనేది తెలుసు వారికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు నీళ్లు పోసేదాన్ని బట్టి ఎరువేసే దాన్ని బట్టి ప్రజలే అది ప్రజలు రైట్ విస్తరించారా ఇంతకి ఆ వృక్షం ఎంత విస్తరించింది డెఫినెట్ నేను చెప్తాను మీకు నేను ఒక కార్పొరేటర్ ఫస్ట్ సొసైటీ డైరెక్టర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇండిపెండెంట్గా గెలిచి రాజకీయాలలోకి రావడం కానీ ట్వంటీ వన్ ఇయర్స్ టీడీపీ ఇండిపెండెంట్గా గెలిచాడు తర్వాత టీడీపీకి వచ్చాను దాని తర్వాత ఒక కామన్ మ్యాన్ ఒక కార్యవర్గ సభ్యుడు ఒక డివిజన్ స్థాయి ఒక వార్డ స్థాయిలో మెయిన్ కమిటీ కాకుండా కార్యవర్గ సభ్యుడు వచ్చిన ఆ కార్యవర్గ సభ్యుల చివరి వాడిని నేను ఆ పోస్ట్ నుండి వచ్చిన నేను అక్కడ నుండి తెలుగుదేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేశాను బీఆర్ఎస్ పార్టీలో రెండు సార్లు సిటీ ప్రెసిడెంట్ చేశాను మేయర్ చేశాను మేయర్ చేశాను ఇప్పుడు ఎమ్మెల్యే చేశాను మళ్ళీ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేశాను అంటే నేను టాప్ టు బాటం పోస్ట్ లేను రాజకీయ పార్టీ అది మా బాస్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు నిర్ణయించాలి ఎవరు ఎవరి తగ్దీరు ఎవరి తల రాత నిర్ణయించాలని కేసీఆర్ గారు కాబట్టి పనితీరును బట్టే వారు అన్నీ ఉంటాయి మేము ఎప్పుడు కూడా మా పనినే నమ్ముకున్నాం మా ఒక బాసుని నమ్ముకున్నాం పనిని నమ్ముకున్నాం మాకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ను సంపూర్ణంగా పూర్తి చేయడమే ఎక్కడ కూడా మన కేటీఆర్ గారి సభలు కూడా చెప్పాను నేను వేల కోట్లు మా ముందు పెట్టినా కానీ మాకు ఇచ్చే గౌరవం తగ్గించుకొని తలదించుకోమని కూడా చెప్పాను చాలా ఓపెన్ సభలు చెప్పాను యాభై వేల మంది ప్రజల ముందు చెప్పినా నేను ఎప్పుడు కూడా సాటుగా చెప్పడండి చాలా నేరుగానే చెప్తాను మా విధానం పని విధానం కూడా అట్నీ ఉంటుంది కావలితే ఏంటంటే మా ముందు చిన్న స్థాయికి వెళ్ళి వచ్చిన తను ఈ స్థాయికి రావడం ఏంది అంటే వాళ్ళ ఒక అక్కస్ అన్నట్టు నిన్న కూడా ఒక డిబేట్లో అక్కసంత కక్కి చాలా లూజ్ కామెంట్ అన్ని రకాలుగా కూడా లూజ్ కామెంట్ చేసి చిల్లరగా అంటే చాలా అద్వానంగా గిలాసలు కడుక్కున్నాడు వీడు డైరెక్ట్ నన్ను లైవ్ ఇట్లా లైవ్ నడుస్తాడు అట్లా అటువంటి భాష ధోరణి ఇవన్నీ కూడా సమాజం గమనిస్తారు మేము ఒక బీసీని ఒక నిరుపేద నుంచి కుటుంబం నుంచి వచ్చినాం అటువంటి అటువంటి అక్కస్కి అక్కడ ఉన్నది ఇది ధర్మం కాదు ఇది ప్లస్ యథారాజ తదా ప్రజలు యధారాజా తధా ప్రజలు అంటే నాయకుడు ఎట్లుంటే ప్రజలు ఎట్లుంటారు